రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ సింబల్కి మీకు అర్థం తెలుసుంటే కనుక కింద కామెంట్ చేయండి లేకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంది కొంతమంది అమరావతి గ్రాఫిక్స్ 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 అనే ఒక వర్గం అయితే కామెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకి ఎదురు కనిపించే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే కోటర్స్ అంటే మన రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ కూడా ఉండడానికి కట్టిన భవనాలు దీని పక్కన రైట్ సైడ్లో అక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ దీని పక్కన రైట్ సైడ్లో ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా నిర్మించడం అయితే జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అయితే కాదు రియల్గా కట్టినవి పైగా తొంభై శాతం పనులు అయితే పూర్తయిపోయినాయి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే హైకోర్టు దగ్గరికి వెళ్తుంది ఈ రోడ్లో కూడా అనేక భవనాలు అయితే నిర్మాణం మొదలుపెట్టి సగంలో అయితే ఆగిపోయినాయి రైట్ తీసుకుంటే కనుక సీడిఎక్సెస్ రోడ్కి అయితే వెళ్తుంది ఇదే కాదు ఇంకా వేరే భవనాలను కూడా నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే రాయపూడి వెళ్తుంది అలాగే అమరావతి కూడా వెళ్తుంది ఇక్కడ కట్టి ఏ బిల్డింగ్ అయినా కావచ్చు ఏ చిన్న పనైనా కావచ్చు ఒక రోడ్డైనా కావచ్చు ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో నిర్మించిన భవంతులు రోడ్లు తప్ప గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సొంత డబ్బు దగ్గర నిర్మించినవి కాదు అది మనం గమనించుకోవాలి ఎందుకంటే మనం మన సొమ్ముని ఒక బాధ్యతగా ఖర్చు పెట్టడం కోసం మాత్రమే మన నాయకులను ఎన్నుకుంటాం అది కాస్త ఇప్పుడు రాజకీయంలో రకరకాల మలుపులు తిరుగుతుంది అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు మనం చూసినవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే అంటే వాళ్ళు ఉండడానికి కట్టిన భవనాలు అయితే తరువాత మనం చూడబోయేది ఐఏఎస్ ఆఫీసర్స్ కోటర్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉండడానికి నిర్మించిన సముదాయం అదే మనం నేరుగా కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్లు అవి ఇప్పుడు మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాం రైట్లో ఉన్నాయి అవన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల కోసం నిర్మిస్తున్న భవంతులు దీనికి అతి చేరువలోనే కొత్తగా శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు అన్ని భవంతులు కూడా అంటే ఎమ్మెల్యేస్ కావచ్చు అధికారులు కావచ్చు అంటే అత్యంత చేరువులో ఉండేలాగా ఇప్పుడు ఈ రోడ్డుకి ఎడమ వైపు కుడివైపు లేదంటే అంతకుముందు హైకోర్టుకి వెళ్ళే రోడ్లు కావచ్చు అన్ని రోడ్లలో కూడా వివిధ రకాల స్థాయిలను బట్టి వాళ్ళకి వాళ్ళకి బిల్డింగ్స్ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది అంటే కొన్ని భవంతులు ఇండివిజువల్గా ఉంటాయి కొన్ని భవంతులు ఇద్దరు ముగ్గురు కలిసి ఉండేలాగా ఉంటాయి అంటే గ్రేన్ బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఒక ఇంటినైతే ఉండడానికైతే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి తుమ్మ చెట్ల చాటున అంటే ఇప్పుడు చాలా వరకు మనకి తుమ్మ చెట్లు తొలగించడం జరిగింది ఇక్కడ రైట్ సైడ్లో మనకి బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి గతంలో ఇవన్నీ కూడా మూసుకుపోయి ఈ రోడ్లో వచ్చినా కూడా చెట్లు తప్ప మనకి వెనకాల ఉన్న భవంతులు మనం పర్టికులర్గా చూస్తేనే కానీ కనిపించే పరిస్థితి అయితే కాదు ఇప్పుడైతే అవన్నీ తొలగించడం అయితే జరిగింది ఇదంతా కూడా ప్రజాదనం ప్రజల నుంచి వివిధ రూపాల్లో వాళ్ళ తిన్నా కొన్న ఎక్కడికైనా వెళ్ళినా బండిలో పెట్రోల్ కొట్టించుకున్న ప్రజల ద్వారా వసూలు చేసిన సొమ్ముతో నిర్మిస్తున్న భవంతులు రోడ్లు రాజధాని అది అప్పు తెచ్చిన ఇంకెలా తెచ్చినా తీర్చాల్సిన బాధ్యత అంటే రాజధాని నిర్మిస్తాక అప్పు తెచ్చారు అది తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే అది అందరికీ తెలిసిన విషయం కానీ ఏదో ఒక వర్గానికి ఏదో ఒక ప్రాంతానికి సపోర్ట్ చేస్తా ఈరోజు పర్సనల్గా అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంకా ఇదే కాదు అసలైన విషయం ఏంటంటే రాజధాని టవర్లు శాశ్వత సచివాలయ భవంతులు ఏవైతే ఉంటాయో ఆ టవర్ల గురించి కూడా పెద్ద మొత్తంలో అయితే కామెంట్లు అయితే చేశారు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనకు ఎదురుగుండా ఒక చెరువు కనిపిస్తుంది ఇది ఒరిజినల్లే గ్రాఫిక్స్ అయితే కదా చెరువు కనిపిస్తుంది కదా అది వాస్తవానికి చెరువు అయితే ఏం కాదు నిర్మాణం ప్రారంభించిన శాశ్వత సచివాలయ బిల్డింగ్లకి ఇది ఒక ప్రతిరూపం ఇక్కడ మనకి ఒక ఫ్లెక్సీ లాంటిది అంటే ఒక బోర్డు లాంటిది ఇక్కడ ఏం పని జరుగుతుంది ఏంటి దాని వివరాలన్నీ కూడా దాని మీద అయితే మనకి క్లియర్గా అయితే కనిపిస్తాయి ఎవరైనా వచ్చి చూడవచ్చు ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు ఎవ్వరు ఆపరం మనకి రైట్ సైడ్లో నిర్మాణం జరుగుతుంది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఈ బోర్డు మీద దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి నేను కూడా అది జూమ్ చేసి చూపిస్తాను ఇవి ఇవే ఆ టవర్స్ అంటే నిర్మాణం పూర్తి అవుతే అక్కడ శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే ఉంటుంది ఇందులో దాచిపెట్టేదైతే అయితే ఏమీ లేదు ఈ కనిపించే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజల సొమ్ముతో నిర్మిస్తున్న భవంతులే కాబట్టి ప్రజలందరికీ తెలియాలి కాబట్టి క్లియర్గా అయితే పెట్టారు ఎందుకంటే ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం ఏముంది దాచుకోవడానికి ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఏం కాదు సొమ్ము కాబట్టి ఇక్కడ క్లియర్గా అయితే ఉన్నాయి ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అనేవాళ్ళు మరి ఇది ఒరిజినల్గా ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాం ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ కాంక్రీట్ దిమ్మలు ఏవైతే ఉన్నాయో మనకి కాంక్రీట్ దిమ్మలు ఒక చెరువులు లాంటివి కనిపిస్తున్నాయి ఇక్కడ ఇదంతా నీటితో నిండిపోయి చెరువును తలపిస్తుంది కానీ ఇక్కడ పెద్ద మొత్తంలో కాంక్రీట్ వర్క్ అయితే జరిగింది అంటే ఒక చిన్న భవంతి నిర్మించాలంటేనే మనం చాలా లోతుగా పునాది వేయాల్సి ఉంటుంది అంటే మరి ఇంత పెద్ద భవంతులు నిర్మించడానికి ఎంత పెద్ద మొత్తంలో పునాది అవసరమో మనందరం తెలియని వాళ్ళం అయితే ఏమి కాదు దానికోసం ఇక్కడ కాంక్రీట్ వర్క్ ఫుల్గా జరిగి ఇంకా పైన పని మొదలవడానికి ఇలాగా ఐరన్ ఊచలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఇంకా పై వర్క్ సిద్ధమైనవి ఆ టైంలో గవర్నమెంట్ మారడం పనులు ఆగిపోవడం గడిచిన ఐదు సంవత్సరాలుగా ఇవి నీటిలో వానక తడిచి ఎండక ఎండి ఈ రకంగా ఉన్నాయి ఇప్పుడు పని ప్రారంభించాలంటే అసలు దీని పరిస్థితి ఏంటనేది ఇంజనీర్ల బృందం చెక్ చేసి చెప్పాలి అది వేరే విషయం ఏదేమైనా కూడా ఇదంతా కూడా మన ప్రజల సొమ్ముతో నిర్మిస్తున్న రాజధాని అది మనం గుర్తుపెట్టుకోవాలి కామెంట్లు చేసేటప్పుడు వీడియోలో ముందు మనం ఈ సింబల్ చూసాం కానీ ఇది యూటర్న్కి సింబల్ అంటే రోడ్డు మలుపు తిరిగేటప్పుడు వెనక్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనలో చాలామంది రోడ్డు పక్కన చూస్తుంటారు కానీ చాలామంది ఎక్కడికెక్కడ ఆపోజిట్లో వస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు యూటర్న్ ఉన్న చోట యూటర్న్ వేసుకోవడం మంచిది రోడ్డు భద్రత వాడిద్దాం ఆనందంగా జీవిద్దాం